ప్రేక్షకులకు నరసింహ జయంతి శుభాకాంక్షలు. మీరు చూస్తున్న ఈ మందిరము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని గోగినేని వారిపాలెం గ్రామంలో ఉందన్నమాట. కొండపి చుట్టుపక్కల నుంచే కాకుండా మన రాష్ట్రం నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ నరసింహస్వామి మందిరానికి భక్తులు వస్తూ ఉంటారు. నరసింహ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 1వ తేదీ నుంచి 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 4వ రోజు. మేము అక్కడికి వెళ్ళే సమయానికి జనము బాగా భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. మేము మందిరంలోకి వెళ్ళాము. అయినప్పటికీ అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ స్వామివారిని తీరాలని చెప్పారు. అందుకని బయట మాత్రమే వీడియో తీయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నరసింహస్వామి ఆవిర్భవించిన రోజు. 3 లోకాలను నియంత్రించే రాక్షసుడు హిరణ్యకశిపుడు చాలా గర్వంగా ఉన్నాడు. మరియు అతను విష్ణువును ద్వేషించాడు. కానీ చిన్న ప్రహ్లాదుడు అతని 5 సంవత్సరాల కుమారుడు, విష్ణు యొక్క గొప్ప భక్తుడు. అందువల్ల హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. కానీ తన ప్రియమైన భక్తుడికి భగవంతుడు ఇచ్చిన రక్షణ కారణంగా అతని అన్ని ప్రయత్నాలలో విఫలమయ్యాడు. చివరగా హిరణ్యకశిపుడు తన చిన్న కుమారుడిని భగవంతుడు ఎక్కడ ఉంటాడని అడిగితే భగవంతుడు ప్రతి చోట ఉంటాడు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. ఈ ప్రతిస్పందనను వెక్కిరిస్తూ హిరణ్యకశిపుడు తన రాజభవనంలోని ఒక స్తంభాన్ని పగలగొట్టాడు. మరియు భగవంతుడు ఆ స్తంభం నుండి తన సగం నర సగం సింహావతారములో కనిపించాడు. నరసింహ భగవంతుడు నరసింహదేవుడు భక్తులచే తమ సర్వోన్నత రక్షకునిగా ఆరాధింపబడతాడు. మరియు వారు భక్తి సేవా మార్గంలో ఎదుర్కొనే అన్ని అడ్డంకులను ఆయన జయించమని కూడా ప్రార్థిస్తారు. కాబట్టి భగవంతుడు భౌతిక ప్రపంచంలో కనిపించిన ఈ రోజున భగవంతుణ్ణి ఆరాధించడానికి భక్తులు చాలా ఉత్సాహంతో కలిసి వస్తారు. అందరికీ ఆ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ మనందరి మన కొండపి ఛానల్.